హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో రెగ్యులర్ గా చేసుకునే దోశలు కాకుండా టేస్టీగా హెల్దీగా రాగులతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రాగి దోశలను రాగులతో తయారు చేసుకోవచ్చు అలాగే రాగి పిండితో కూడా ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఒక మెథడ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను రాగి దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి వన్ కప్ రాగులు తీసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బౌల్ నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే బియ్యం హాఫ్ కప్ తీసుకోవాలి బియ్యం ఏదైనా తీసుకోవచ్చండి మనం రెగ్యులర్గా ఇడ్లీకి యూజ్ చేసేవి కానీ లేదా బ్రోకన్ రైస్ వీటికి బదులుగా ముడి బియ్యం కూడా యూస్ చేసుకోవచ్చు అది మన ఆప్షనల్ అండి ఇందులోనే హాఫ్ కప్ మినపగుళ్ళు యాడ్ చేసుకోండి అలాగే మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అటుకులను తీసుకోండి వీటిని కూడా ఒకసారి కడిగి నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ మినిమం ఫోర్ అవర్స్ నానపెట్టాలండి నాలుగు గంటల పాటు నాననివ్వాలి నాలుగు గంటల తర్వాత రాగులు బియ్యం పప్పు మొత్తం చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ముందుగా రాగులను వేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకున్న తరువాత ఇందులో రైసు దాల్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి తగినన్ని నీళ్లు పోసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే మనకు స్మూత్ పేస్ట్ గా వస్తుంది రాగులని ఒట్టిగా బ్లెండ్ చేస్తే మనకు స్మూత్ పేస్ట్ లా రాదు ఇలా బియ్యం యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే మనకు స్మూత్ పేస్ట్ లా వస్తుంది ఈ బ్యాటర్ ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగిలిన రాగులు బియ్యం మొత్తం కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసి దీనిపై ఒక ప్లేట్ ఉంచి ఓవర్ నైట్ రెస్ట్ ఇవ్వండి నెక్స్ట్ డే మార్నింగ్ పిండి చాలా చక్కగా పులిసిపోయింది మనం అటుకులు వేసుకున్నది ఇలా ఫర్మెంట్ అవడానికేనండి అటుకులు వేసుకోవడం వల్ల పిండి చాలా బాగా పులుస్తుంది ఫర్మెంటేషన్ జరుగుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ అంచులంతా కూడా పిండి అంటుకొని ఉందండి వీటన్నింటినీ చక్కగా తీసేసి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్తో మనం ఇడ్లీలు దోశలు రెండు వేసుకోవచ్చండి నేను ఇప్పుడు దోశ వేయడం చూపిస్తున్నాను ముందుగా దోశ తవ్వాని లైట్గా ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో ఉంచి దోశ పిండి వేయండి ఇలా దోశని పలుచగా తవా పైన స్ప్రెడ్ చేసుకున్న తరువాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి ఇప్పుడు లైట్గా డ్రై అయింది కదా ఆయిల్ అప్లై చేసుకుంటే మంచులు చక్కగా కాలి దోశలు తీయడానికి ఈజీగా ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే దోశ భాగం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ దోశని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అంచుల్ని లైట్గా స్క్రాచ్ చేస్తే దోశలు ఈజీగా వచ్చేస్తాయి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలానే మరొక దోశ వేసి చూపిస్తానండి ఫస్ట్ దోశ తవ్వని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి ఒకసారి మనం దోశకు వేసిన ఆయిల్ని చుట్టూత మిగిలి ఉంటుంది దాన్ని తవా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దోశల బ్యాటర్ని తవా మీద వేసుకొని బ్యాటర్ని పలుచగా తవాకి స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న రెండు నిమిషాల తర్వాత దోశ లైట్గా డ్రై అవుతూ ఉంటుంది ఆ టైంలో మనము ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ చుట్టూతో అప్లై చేసుకుంటే అంచులు ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారా మనకు దోశ తవాకి అంటుకోకుండా మిడిల్లో మాడకుండా చాలా నీట్గా ఫ్రై అయింది అంతేనండి దోశలను ఇలానే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ దోశలోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం వేరుశనగ పప్పుల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు తీసుకొని పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా వస్తుంది ఇందులోనే మనకు కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా మంది పిల్లలు కొత్తిమీర కరివేపాకుని తీసి పక్కన పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ఫ్రై చేసి బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీ వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వీటిని టూ సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా చింతపండు వేసుకోవాలి చింతపండు వద్దనుకుంటే లైమ్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసుకోండి అది మన ఆప్షనల్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చట్నీకి మనం పోపు పెట్టుకుందాం అదే ముక్కుట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి స్టవ్ కట్టేయండి లేదంటే పోపు మాడిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని చట్నీలో వేసేసుకుంటే ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉండే వేరుశనగ పప్పుల పచ్చడి తయారైపోయింది నేను ఇడ్లీ ప్రిపేర్ చేసిన క్లిప్ ఇందులో మిస్ అయిందండి ఇదే బ్యాటర్తో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు చిటికెడు వంట సోడా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే రాగి ఇడ్లీలు కూడా చాలా పఫీగా సాఫ్ట్ వస్తాయి అంతేనండి ఇలా అప్పుడప్పుడు రాగులు జొన్నలు ఇదే ప్రాసెస్ మనకు అవైలబిలిటీలో ఉండే మిల్లెట్స్తో అప్పుడప్పుడు దోశలు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్